హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఇఫ్లూ వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ భవనం పై నుంచి దూకి అంజలి అనే స్టూడెంట్ తనువు చాలించింది. అంజలి యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నట్లుగా సమాచారం. మృతురాలు హర్యానా వాసిగా తెలుస్తోంది. డెడ్ బాడీని గాంధీ మార్చురీకి పోలీసులు తరలించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, విద్యార్థిని ఆత్మహత్యపై ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? స్టూడెంట్ డీటెయిల్స్ కానీ పేరెంట్స్ కానీ విషయంపై ఏమైనా మాట్లాడారా? అంజలి అనే అమ్మాయిని మాత్రం గుర్తించారు. వీళ్ళు హర్యానా రాష్ట్రానికి చెందిన బహమ్నోలి ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి. ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ ఎంబీసీ హాస్టల్లో ఉంటుందనేది మాత్రం గుర్తించారు. తన తల్లితో మాట్లాడుతుండగా రాత్రి సమయంలో ఒకేసారిగా ఈ అమ్మాయి అంజలి ఫోర్త్ ఫ్లోర్ పైకి ఎక్కి ఫోన్ అక్కడ వదిలేసి అక్కడి నుంచి కూడా దూకినట్టుగా మాత్రం అక్కడ ప్రత్యక్షంగా కొంతమంది విద్యార్థులకు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దూకిన వెంటనే అమ్మాయి అక్కడికి చనిపోవడము, ఆ తర్వాత మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి తరలించడము, వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేసినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో అమ్మాయి చనిపోవడానికి గల కారణం ఏంటంటే కుటుంబ సమస్యలకు కారణం ఒకటైతే వ్యక్తిగతంగా కొన్ని చాలా రోజులుగా డిప్రెస్ కి లోన్ అవుతా ఉంది అనే ఒక విషయం మాత్రం ఈ రెండు కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రెండు కోణాలు మాత్రం ఓయూ పోలీసులు సస్పెక్ట్ డెత్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నారు. హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి ఇఫ్లూ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ ఎంఎస్సీ చదువుతుంది అనేది మాత్రం గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ మృతదేహాన్ని అప్పగిస్తే ఏ రకమైనటువంటి కుటుంబ సమస్యలు ఉన్నాయి లేదా వ్యక్తిగత జీవితం సంబంధించి ఇంకేమైనా అంశాలు దాగి ఉన్నాయంటూ కూడా ఆ మొబైల్ ఫోన్ ని పోలీసులు ఇప్పటికే రికవరీ చేసుకుని వాటిని అన్నింటిని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. తల్లిదండ్రులతో మాట్లాడుతూ సూసైడ్ చేసుకుందా లేకపోతే ఇతర వ్యక్తులతో మాట్లాడుతూ డిప్రెస్ కి లోనై ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.